భారత్లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. దేశంలో ఇప్పటికే 145కు ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరిగింది. మహారాష్ట్రలో 48 కేసులు నమోదు కాగా ఢిల్లీలో 22, తెలంగాణలో 20 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్లో 17, కర్ణాటకలో 14, కేరళలో 11, గుజరాత్లో 9 కేసులు నమోదయ్యాయి. ఇక ఏపీ, చండీగఢ్, తమిళనాడు, బెంగాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. క్రమంగా రోజురోజుకి ఒమిక్రాన్ కేసుల సంఖ్య బయటపడుతూనే ఉన్నాయి. పూర్తిగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు కూడా ఏదో ఒక రాష్ట్రంలో కేసుల యొక్క సంఖ్య బయటపడుతూనే ఉన్నట్టుగా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రణీత ఫోన్ లైన్ మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రణీత, ఇప్పటివరకు కొత్తగా వచ్చినటువంటి కేసుల సంఖ్య ఏ విధంగా ఉంది? దీని వ్యాప్తి ఏ విధంగా ఉంది? అధికారులు ఏమంటున్నారు? కిషన్, దేశవ్యాప్తంగా కూడా ఒమిక్రాన్ కేసుల సంఖ్య అంతకింతకు పెరుగుతూనే ఉంది. తాజాగా మొత్తం ఇప్పటి వరకు 145 పైగా ఒమిక్రాన్ కేసులు దేశవ్యాప్తంగా నమోదయ్యాయి. అయితే హైదరాబాద్ లో, ముఖ్యంగా తెలంగాణలో ఒమిక్రాన్ టెన్షన్ నెలకొని ఉంది. ఇప్పటి వరకు 20కి పైగా కేసులు తెలంగాణలో ఉంటే ఇందులో ఒక బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఎయిర్పోర్ట్ నుండి నేరుగా టిమ్స్ ఆసుపత్రికి అతన్ని తరలించిన టిమ్స్ ఆసుపత్రి నుండి సిచ్యువేషన్ కొంచెం క్రిటికల్ గా ఉండడంతో అతన్ని గాంధీ ఆసుపత్రికి ఆ పేషెంట్ ని తరలించారు. మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రంలో 20 ఒమిక్రాన్ కేసులు ఉన్నప్పటికీ ఇంకా ప్రతిరోజు కూడా అటు ముఖ్యంగా హై రిస్క్ దేశాల నుండి వస్తున్నటువంటి ప్రయాణికులను ఎప్పటికప్పుడు ఎయిర్పోర్ట్ లో టెస్టింగ్ చేస్తూనే ఉన్నారు. పాజిటివ్ వచ్చినటువంటి వారిని వాళ్ళు నేరుగా టిమ్స్ ఆసుపత్రికి తరలించి అక్కడ ఒమిక్రాన్ పాజిటివ్ అయితే వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ప్రస్తుతం ఈ పాజిటివ్ వస్తున్నటువంటి బాధితుల కాంటాక్ట్స్ లో సైతం అటు ట్రేసింగ్ తో పాటు టెస్టింగ్ ని అధికారులు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇంకా వారంలో దాదాపు ఒక 4 ఫ్లైట్స్ హై రిస్క్ దేశాల నుండి వచ్చేటివి ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం ఆయా ఫ్లైట్స్ నుండి వచ్చేటువంటి ప్రయాణికులకు తప్పనిసరిగా ఈ టెస్టింగ్ ని తప్పనిసరి చేశారు. వాళ్ళకి పాజిటివ్ వస్తున్నటువంటి వారి సంఖ్య చాలా తక్కువగానే ఉన్నప్పటికీ అందులో పాజిటివ్ వస్తున్నటువంటి వారి శాంపిల్స్ తీసుకొని మళ్ళీ అది జీరం వ్యాలీకి పంపించడం, ఒమిక్రాన్ పాజిటివ్ వస్తే కనుక వారికి స్పెషల్ ట్రీట్మెంట్ కూడా కేటాయించినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అయితే ప్రస్తుతం ఒక బాధితుడి పరిస్థితి మాత్రం టిమ్స్ ఆసుపత్రిలో విషమంగా ఉండటంతో అతన్ని గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్నారు. గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక చికిత్సను ప్రస్తుతం ఆ వ్యక్తికి కూడా ఇవ్వనున్నట్టుగా కూడా తెలుస్తుంది సార్. రైట్, థ్యాంక్ యూ ప్రణీత్.